UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. But almost 10 years avutundo, 10 years avutna meer industry ki vachu? Ledu, 2006 lo vachanu. 2006 ante ఓన్లీ సినిమా కోసం వచ్చాను. తర్వాత కొన్ని రోజులు యాక్టింగ్ నేర్చుకోవడం, మళ్ళీ డ్రామాల వైపు వెళ్ళడం, ఆ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా మళ్ళీ సినిమా కోసం వచ్చి మళ్ళీ డ్రామా వైపు వెళ్ళి మళ్ళీ టీవీ వైపు వెళ్ళి మళ్ళీ సినిమా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు అంజీ గారు? మా ఊరు గద్వాల్ అండి, సొంతూరు గద్వాల్. అక్కడ నుంచి ఆల్మోస్ట్ అప్పుడు మీకు ఎంత ఏజ్ ఉంటుంది? డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అవ్వగానే ఇక్కడ కాల్ పెట్టాను. హైదరాబాద్ వచ్చేసారు. ఎవరైనా ఉన్నారా? అప్పటికి ఎవరు లేరు. సర్కిల్ ఏం లేదు, సర్కిల్ ఏం లేదు, ఎవరు తెలియదు. అంటే సినిమాల్లో చేయాలని అప్పుడు చిన్నప్పటి నుంచి చిన్న కోరిక, ఆ ప్యాషన్తో హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చేసారు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ లైక్ అంటే మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ అంటే ఆఫీస్లో అప్పుడు గుర్తులేదు, అప్పుడు మనం నడుచుకుంటూనే తిరిగే వాళ్ళం, బస్సు నడక ఇదే. 2006లో అప్పుడు నాకు ఐడియా కూడా లేదు, ఆఫీసులకి ఎలా వెళ్ళాలి, ఆడిషన్ ఎలా ఇవ్వాలి, ఎవరిని కలవాలని కూడా తెలియదు నాకు. అంటే మనం సినిమాలు చూసి పెరిగినాం అంతేగాని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు డైరెక్షన్ అంటే ఒక డైరెక్టరే ఉంటాడు అనుకున్నాం మేము ఆ స్టేజ్. అప్పట్లో ఒక డైరెక్టరే ఉంటాడు, కెమెరామెన్ ఒక డైరెక్టర్, ఫైట్ మాస్టర్ ఇట్లా ఉంటారేమో, కొరియోగ్రాఫర్ ఇట్లా ఉంటారేమో, టీమ్ ఉండదు, ఆడిషన్స్ ఉండవు, డైరెక్షన్ టీమ్ ఉంటుంది, ఇట్లా పెద్ద ఉంటుంది అని తెలియదు. ఈ కాస్ట్ అండ్ క్రూ మొత్తం ఉంటుందన్న సంగతి మీకు తెలియదు? అంతగా ఐడియా లేదు. అప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండింది, ఎట్లా ఎవరిని కలవాలో. అంటే సర్కిల్ కూడా లేదు ఎవరో, అంటే మా అటువైపు నుంచి ఎవరు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎలాగెలా కనుక్కొని వెళ్ళి ప్రయత్నాలు చేస్తే ఆడిషన్ ఇవ్వమన్నారు. ఆడిషన్ అయితే అర్థం కాలేదు నాకు, ఇది ఆడిషన్ అంటే ఇంటర్వ్యూ చేస్తారేమో అనుకున్నాను. ఆడిషన్ అంటే ఇంటర్వ్యూ అనుకున్నారా? ఓకే, బాగుంది. ఇంటర్వ్యూ చేస్తారేమో అని కూర్చున్నాను. చెప్పండి, రెజ్యూమ్ ఏమైనా తీసుకెళ్లారా? అంటే డిగ్రీ అయిపోయింది కదా, అదేదో ఇంటర్వ్యూ అన్నారు కదా, మేబీ రెజ్యూమ్ కూడా ఏమైనా ప్రిపేర్ చేసుకుని. అప్పటికి నాకు తెలియదు, అంటే వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇమ్మన్నారు, అరే నేను మన రెజ్యూమ్ తీసుకొస్తే బాగుండు కదా అనుకున్నా. అప్పుడు అనుకున్నారు ఆడిషన్ ఇమ్మంటే సరే కూర్చొని క్వశ్చన్ అడుగుతారేమో చెప్దామని కూర్చున్నాను. కూర్చున్నారంటే చెప్పండి ఏదైనా మీకు వచ్చింది అన్నారు. నాకు వచ్చింది చెప్పమంటే ఏం చెప్పాలో అర్థం కాలే నాకు. మీ ఇంట్రడక్షన్ చెప్పుంటారు, అది చెప్పాను. అది కాదు, అసలు నీకు ఏం యాక్టింగ్ వచ్చో చెప్పు అంటే నాకు అప్పటికి అర్థం కాలేదు. నేను ఏ డైలాగ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు. నువ్వు చూసిన సినిమా డైలాగ్ నాకు చెప్పు అన్నారు. అప్పుడు కూడా నాకు కన్ఫ్యూజన్లో, అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. అంటే తెలుసు డైలాగులు చెప్పగలను కానీ, బట్ నేను కన్ఫ్యూజన్లో ఉండి ఏ డైలాగ్ చెప్పాలి, ఎట్లా చెప్పాలని కూడా తెలియదు. కన్ఫ్యూజన్ అయినా వచ్చేసాను బయటకు ఆఫీస్. ఏం చెప్పలేదా? చెప్పలేదు నేను, భయపడొచ్చు. కాదు, అంతకుముందు ఏమైనా నాటకాలు వేయడం కానీ ఊళ్ళో, స్కూల్లో, కాలేజ్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ యాక్టింగ్ అనేది ప్రత్యేకంగా ఏం నేర్చుకోలేదు? ప్రత్యేకంగా నేర్చుకోలేదు, తర్వాత జాయిన్ అయ్యాను థియేటర్లో ఈ ఎక్స్పీరియన్స్ తోటి. ఓకే ఓకే, అప్పుడు తెలిసిందా మీకు ఓకే మినిమం యాక్టింగ్ తెలియాలి అని చెప్పేసి? అంటే స్కూల్లో, కాలేజీలో మనం చేసిందే మనం ఏదో రాసుకొని ఏదో స్కిట్లు వేస్తున్నాం, ఓకే అందులో వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, సినిమాలు చూసి అక్కడ మేము చేసుకుని చేస్తున్నాం వాళ్ళకి ఓకే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుందని నాకు తెలియదు. ఓకే, మనకు సర్కిల్ కూడా లేదు, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా యాక్టింగ్, కనీసం ఉంటే ఓకే ఒక చిన్న ఆర్టిస్ట్ గానో, డైలాగ్ ఆర్టిస్ట్ గానో, కనీసం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానో ఒక సర్కిల్ కూడా లేదు నాకు. కాబట్టి ఎలా వెళ్ళాలో తెలియదు. కాబట్టి ఓకే నేను ఏదో నేర్చుకోవాలి, ఏదో చెప్పాలి వీళ్ళకి అని అప్పుడు నేను మళ్ళీ సర్చ్ మొదలు పెట్టాను, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్టు వెళ్ళాలి అని. అప్పుడు మన చేతిలో డబ్బులు కూడా లేవు, అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొన్ని అని. తెలుగు యూనివర్సిటీ ఉస్మానియాలో కూడా ఉండింది, సెంట్రల్ యూనివర్సిటీ ఉండింది, అట్లా ఉస్మానియాలో జాయిన్ అయ్యాను. పార్ట్ టైం కోర్స్ ఉండింది ఈవినింగ్ అది. ఓకే, మొత్తానికి డబ్బులు లేకపోయినా కానీ దేవుడు ఏదో ఒక మార్గం చూపించినట్లు మీకు అప్పుడు, అంతేనా? మరి ఇంట్లో పరిస్థితి ఏంటి, అమ్మా నాన్న వాళ్ళు? అమ్మా నాన్న ఇప్పుడు లేరు, అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు. అంటే వాళ్ళు పంపించారా? ఓకే, మా అబ్బాయి చేయగలరా? తెలియదు, వాళ్ళకి చెప్పి రాలేదు నేను, ఎంఏ చేస్తానని వచ్చాను. బాగుంది సార్. జనరల్ గా బాగా ఇంట్లో ఏమీ చెప్పకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఇలా సక్సెస్ అవుతారేమో. అంటే వాళ్ళకి చెప్తే కూడా అర్థం కాదు, అంటే సరే ఏదో చదువుకుంటాడు, వేరే జాబ్ చేస్తాడు అనుకున్నా. ఇప్పుడు నేను చెప్తే కూడా ఎందుకు రా అంటారు, వాళ్ళకి తెలియదు కదా. అంటే నేను ఆ మధ్య జబర్దస్త్లో చేశాను, తర్వాత వచ్చిన కాలంలో కాదు. 2006లో మీరు వచ్చారు, వచ్చినప్పుడు ఇంకా అయ్యర్ మీరు ఏం చేయలేదు? చేయలేదు. ఓకే, మళ్ళీ వెళ్ళిపోయారు వెనక్కి?
మళ్ళీ వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నారు. అంటే ఎంఏలో జాయిన్ అయ్యాను, థియేటర్ లో. థియేటర్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి అప్పుడు కోర్స్ నేర్చుకున్నారు. కోర్స్ నేర్చుకుంటూ డ్రామాలు స్టార్ట్ చేస్తూ అప్పుడు సినిమాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నా సైమల్టేనియస్లీ. మరి ఆఫర్ అవకాశాలు అయితే లేవు. లేవా? ఓకే ఓకే. అవకాశాలు అయితే రాలేదు. తర్వాత వచ్చింది స్లోగా. ఎప్పుడు ఫస్ట్ మీకు ఛాన్స్? మహాత్మా సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను, రామ్ జగన్ గారి బ్యాచ్ లో. ఆ గాంధీవాదులు అది స్ప్రెడ్ చేస్తుంటారు కదా మహాత్మా మూవీ, చాలా మంది ఆర్టిస్టులు కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి వస్తారు కదా. ఆ సినిమాలో చేశాను అనమాట ఫస్ట్. ధనరాజ్ అన్న దానికి ఏడిగా ఉండేది, ఆయన ఇప్పించాడు నాకు. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఆ మూవీ తర్వాత మీరు జబర్దస్త్ లోకి రావడం జరిగిందా? ఆ మూవీ తర్వాత చాలా చేశాను. తర్వాత ఈటీవీలో కామెడీ గాంగ్ అని ఒకటి చేశాను, ఆ తర్వాత జబర్దస్త్. ఓకే. జబర్దస్త్ లో మీకు గుర్తింపు వచ్చిందా? వస్తున్న టైంలో మానేశాను. ఎందుకు తెలియదు సార్, సమ్ కారణాలు అంతే. సినిమాలో మంచిగా రికగ్నైజ్ బాగా వస్తుంది, ఓకే ఇక్కడ సక్సెస్ స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో నేను జబర్దస్త్ మానేసి వెళ్ళిపోయారు. ఇంతకీ బయట టైం ఎలా ఉండింది అప్పుడు? మరి బయట టైం కూడా బ్యాడే ఉండింది. ఓకే ఓకే. కొన్ని అంటే మానడం అంటే టక్కున మానలేదు, స్లోగా ఓకే సెట్ అవ్వలేదు నాకు అది. 2006 నుంచి మొదలు పెడితే బలగం మూవీతో బ్రేక్ వచ్చింది అనుకోవచ్చా? అంతే. అంటే మూవీస్ చేస్తున్నారు, తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ మీవి చాలానే ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఇప్పటికీ అప్పటికి లైక్ అంటే మీ గురించి మాట్లాడాలి, అంజీ అనే పేరు వచ్చింది అంటే ఆ అంజీ అంటే ఎవరు, ఆ బలగం అంజీయేనా అని చెప్పేసి మీ గురించి మాట్లాడుతున్నారు బయట. బట్ అంజీ ఏంటి? మీ పేరు ఆంజనేయులు కదా, సడన్ గా ఆంజనేయులు టు అంజీ ఏంటి? అంటే ఏం లేదు, ఇంట్లో ఆంజనేయులే, సర్టిఫికెట్లు ఆంజనేయులే, కాబట్టి అందరు పిలిచేది అంజీ. ఫస్ట్ నుంచి అంజీబాబు అంజీబాబు తోటి ఉండేది. థియేటర్లు చేసిన ఇంతకుముందు ఆయన జబర్దస్త్ చేసిన నేనే బాబు ఎందుకని నా ఇంటి పేరు తగిలిచ్చాను వల్గుమాన్. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందని చెప్పేసి అంజీ అని పెట్టేసి అందరు అంజీ పిలుస్తున్నారు కాబట్టి అదే చెప్తున్నాను అందరికి, నా పేరు అంజీ. ఓకే. అండ్ దీంతో పాటు మీ ఇనిషియల్ చాలా బాగుంది సార్, ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ మీ ఇనిషియల్ రావట్లేదు పడడానికి. ఇంకా మంచిదే కదండి, అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు కదా. అంతేలేండి, బట్ మీ పేరైతే ఇమీడియట్ గా గుర్తుండిపోయే పేరే, బట్ మీ ఇనిషియల్ మాత్రం చాలా యూనిక్ గా ఉంది. మీ లైక్ అంటే మీ ఇంటి పేరు వాళ్ళు జనరల్ గా మీ ఫ్యామిలీ కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఊళ్ళో? ఉన్నారు. ఓకే. మ్యారీడా అండి మీరు? నేను మ్యారీడ్ అండి. పిల్లలు? ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలు. ఓకే ఓకే. ఇద్దరు ఆడపిల్లలు. వెరీ గుడ్. ఆ మ్యారేజ్ ఎప్పుడైంది ఈ ప్రాసెస్ లో? 2011 లో. 2011 లో అప్పుడు ఏం చేస్తుండేవారు మీరు ఈ ప్రయత్నాల్లో? యాక్టింగ్ ఏదే ప్రయత్నాలే చేస్తున్నాను, అప్పటికి చేస్తున్నాను చిన్న చిన్న మూవీస్ అవి చిన్న చిన్న. ఓకే. అయితే ఇప్పుడు 2006 నుంచి కెరియర్ స్టార్ట్ చేసి 2011 వరకు కూడా పెద్దగా సక్సెస్ అనేది లేదు కెరియర్ లో. సో ఇంట్లో ఆ టైంలో మీరు మ్యారేజ్ చేసుకున్నారు? మ్యారేజ్ చేసుకున్నారు అంటే పార్ట్ టైం చేసేవాని, ఆల్ ఇండియా రేడియోలో కూడా క్యాజువల్ గా వర్క్ చేసేటోని. ఆల్ ఇండియా రేడియోలో కూడా చేసేవారా? మీరు దేన్ని వదిలిపెట్టలేదు అంటే బతకాలి కదండి. అదేలే, రేడియో నుంచి టీవీ వరకు, టీవీ నుంచి సినిమా వరకు ప్రతిదీ అన్ని కవర్ చేశారు. అన్ని కవర్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇప్పుడు ఎలా అయినా బ్రతకగలరు కదా, ఆ ధైర్యం వచ్చింది.